హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో మన వీడియో కంటెంట్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను సో మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి గోవా రోడ్స్ పైన ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నైట్ వచ్చేసి లెవెన్ అయింది సో నేను ఈ రోడ్ పట్టుకొని ఏడుకోతున్నా ఏడిపోతున్నానే కదా మీ డౌట్ వచ్చేసి పంజీ మండోవి రివర్ పైన నుంచి ఇప్పుడే దిగిన దిగిననమాట ఏడా కసినోస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి నాలుగైదు కసినోస్ ఉన్నాయి ఆ కసినోస్ మీద ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈ టైంలో వచ్చిన బయటికి సో చాలామంది చెప్తుండే అనమాట నైట్ క్లబ్ వెళ్ళడం బెటరా నా కసినోకి వెళ్ళడం బెటరా అని చెప్పేసి అడిగితే చాలామంది ఏమన్నారంటే కసినో ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒకసారి వెళ్ళండి అన్నారు అదిగో కనపడైతే బిగ్ డాడీ కసినో అనమాట వన్ ఆఫ్ ద బిగ్ డాడీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ కసినో అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందల లాగా ఉంటుంది అని చెప్పి చెప్పినారు నేను వెళ్తుంది మాత్రం కసినో ప్రైడ్కి ఇక్కడ వచ్చేసి కసినో ప్రైడ్ బిగ్ డాడీ మ్యాజిస్టిక్ ప్రైడ్ అండ్ డెల్టా అండ్ జాక్ అని చెప్పి నాలుగు ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇది ఆ రోడ్ ఇది వచ్చేసి మండోరి రివర్ పైన పక్కనే ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఒక్కసారి వచ్చి వెళ్ళండి మినిమం టికెట్ ఏదో ఉంటుందో అదైతే తీసుకోండి పిల్లల్ని కూడా ఎలా చేస్తారు నైన్ ఇయర్స్ లోపల ఉన్న కిడ్స్ అయితే ఫ్రీ ఉంటుంది అనమాట నైన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళైతే పైసలు కట్టి లోపలకి పోవాల్సిందే సో నేను వచ్చేసిన టైంలో ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండినది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వాడు మనకు ఫైవ్ హండ్రెడ్ కూపన్స్ ఇస్తాడు ఆ కూపన్ పెట్టేసి లోపల పోయి ఆడొచ్చు అనమాట పోకర్ గేమ్స్ కానీ ఏమైనా కానీ ఇది వచ్చేసి కంప్లీట్లీ కసిన్ తెలుసు కదా మనీ రిలేటెడ్ మ్యాటర్ ఉంటుంది సో మేబీ గేమ్స్ దగ్గర వాడు కెమెరా ఎలా చేయడం నాకు తెలిసి మ్యాక్సిమం చేయడు నేను ట్రై చేస్తాను చూపించడానికి ఇఫ్ అలో చేస్తే మాత్రం మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మనం అయితే కసినో ప్రైడ్కి వచ్చేసామో కసినో ప్రైడ్ వచ్చేసి చెప్పిన కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనకి ఏమేమి ఇస్తాడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వీడు మనకి ఇస్తాడు అంటే ఫుడ్ ఇస్తాడు అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అండ్ అండ్ టూ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇస్తాడు కూపన్ లాగా అవి కూడా మీకు ట్రై చేయొచ్చు అనమాట ఇదైతే ఎంట్రెన్స్ అనమాట కసినో ప్రైడ్ ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్తున్నారు ఇదంతా గేమ్స్ ఏవేమి ఆడొచ్చు అవన్నీ ఉన్నాయన్నమాట చూడండి మినీ ఫ్లాష్ అని చెప్పేసి రువాలిటీ అనేసి అట్లా రకరకాల గేమ్స్ ఉన్నాయి దీని చాలా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చినారు అనమాట లైక్ అమితా బచ్చన్ నుంచి మొదలుపెట్టే పూనంపాండే రీసెంట్ వరకు వచ్చినారు సో ఇది వచ్చేసి క్రూజ్ పైన అనమాట క్రూజ్ టాప్ భాగంలో ఇది వచ్చేసి మండవీ రివర్ అండ్ దెన్ క్రూజెస్ చూడండి ఇవన్నీ కసినోస్ అనమాట చూస్తే మ్యాజెస్టిక్ ప్రైడ్ అక్కడ ఉంది అదనమాట సో ఈ క్రూజ్ పైన రకరకాల యాక్టివిటీస్ నడుస్తాయి ఇక్కడ వచ్చేసి పిల్లలను కానీ ఫ్యామిలీస్ కానీ ఇక్కడ వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ ఉంటుంది అండ్ దెన్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అక్కడ చూస్తున్నది మీకు అర్థమవుతుంది కదా ఈ ఫుడ్ అంతా ఫుడ్ మెటీరియల్ ఎక్కడైతే ఇదంతా చాలా చాలా కేక్స్ ఉంటాయి అనమాట నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ని కేక్స్ ఉంటాయని చెప్పేసి అండ్ దెన్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా వెరైటీస్ ఉండే కసిను ఆడిన తర్వాత కొంచెంసేపటికి పైకి వచ్చిన తర్వాత మీకు ఫుడ్ అంతా అవైలబిలిటీ ఉంటుంది అండ్ దెన్ కసిను ఆడే టైంలో కూడా మీకు ఫుడ్ ఉంటుంది ఫుడ్ తినొచ్చు అండ్ దెన్ డ్రింక్స్ కూడా ఉంటాయి ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా ఉంటాయి ఫోస్గాడు ఏమంటాడు అంటే వాడు చిన్నప్పుడు జీటీఏ వైసీటీ అంట వాడికి మొత్తం జీటీఏ వైసీటీ వైబ్స్ గుర్చొస్తున్నాయి అని చెప్తున్నాడు అంటే ఈ కసిను క్రూజెస్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఆఫ్ డెక్ ఉంటుంది అనమాట ఫస్ట్ డెక్ సెకండ్ డెక్ థర్డ్ డెక్ అని చెప్పేసి థర్డ్ డెక్లో ఫుడ్ అదంతా ఉంటుంది ఇదే ఇదంతా షిప్ క్రూజ్ అనమాట ఆ చిన్న చిన్న బోట్లలో మనం అడిగి తీసుకోతారు ఏదైతే జీటీఎల్ చూసేటరు కదా అట్లనే ఆ టైప్ అని ఉంటుంది అనమాట కొంతసేపు అయితే ఆ ఇమాజినేషన్కి వెళ్ళిపోయినాడు సో ఇవన్నీ రకరకాల కసినోస్ అనమాట సో ఒక్కరు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్లో ఒకసారి చేయాలి అంటే మాత్రం గోవాలో ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట అపార్ట్ ఫ్రమ్ నైట్ లైఫ్ ఇదొక ఎక్స్పీరియన్స్ చేయండి మీకు నచ్చుతుంది అండ్ నేనైతే కసినో ఫినిష్ చేసుకుని మళ్ళీ మండవ రివర్ పైన పంచం బ్రిడ్జ్ పైన వెళ్తున్నాను అటల్ సేతు బ్రిడ్జ్ పైన సో ఈ వీడియో కనుక మీకు నచ్చదైతే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వన్ లైఫ్